हेलो अंडी, वेलकम टू अवर चैनल ज्योति हेल्थी किचन। रोज मन किचन लो मनम चाला अंटे चाला सिंपल गा काकरगाय कारमनी एटुवंटि चेदु लेकुंडा एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। ई विधंगा चेसुकुन्नटुवंटि ई कारम अनेदि मनकि 2 वीक्स वरकु स्टोर चेसुकोवच्चु। मुंदुगा नेनु ई विधंगा ఒక 1/2 केजी काकरगायल्नि రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్నాను। నేను ఎటువంటి తోలును అయితే తీయలేదు, ఈ విధంగా డైరెక్ట్ గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను। అలాగే ఈ కాకరకాయల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ ని నేను స్టవ్ పైన ఒక pan లోకి హీట్ చేసుకున్నాను। ఈ విధంగా ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కాకరకాయల్ని ఈ విధంగా pan కి సరిపడినన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను। అలాగే మీరు కావాలంటే ఎక్కువ ఆయిల్ లో ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు। నేను ఇక్కడ తక్కువ ఆయిల్ తోనే ప్రిపేర్ చేస్తున్నాను। ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఒక 2-3 మినిట్స్ వరకు మనం ఈ కాకరకాయల్ని ఫ్రై చేసుకోవాలి। మరీ మాడిపోకుండా మరీ సాఫ్ట్ గా లేకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా రెండు సైడ్లు నేను మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను। ఇదే విధంగా మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా ఇదే ఆయిల్ లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, అలాగే ఎక్కువ రోజు స్టోర్ కూడా చేసుకోవచ్చు। అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి ఇవ్వండి, కాకరకాయతో చేసినట్టు అసలు అర్థమే కాదు, అంత టేస్టీగా ఉంటుంది। నేను ఇక్కడ రెండో బ్యాచ్ గా ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను। ఈ విధంగా నేను మూడు బ్యాచ్లుగా ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకొని ఈ గిన్నెలోకి తీసేసుకున్నాను। ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్ లోకి మనం పల్లీలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। నేను ఇక్కడ పల్లీలు వచ్చేసి దాదాపుగా ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాను। ఈ పల్లీలను కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్ లోనే ఫ్రై చేస్తున్నాము। ఈ ఆయిల్ నుంచి తీసేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదే ఆయిల్ లోకి నేను కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను। ఈ వేడికే ఈ కరివేపాకు అనేది ఫ్రై అయిపోతుంది। ఈ కరివేపాకును కూడా తీసి ఒక ప్లేట్ లోకి పెట్టుకుంటున్నాను। ఇప్పుడు కారంని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। ఈ విధంగా కరివేపాకును కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను। ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకొని ఈ మిక్సీ జార్ లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ కాకరకాయల్ని యాడ్ చేస్తున్నాను। వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి, పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ ముక్కలనేవి యాడ్ చేసుకోవాలి। అలాగే ఇందులోకి ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలను కూడా యాడ్ చేస్తున్నాను। నేను కొన్ని చివరాకరికి గార్నిష్ కోసం ఉంచాను। అలాగే ఒక వెల్లుల్లి పూర్తి రెబ్బని ఈ విధంగా చిన్న రెమ్మలుగా సెపరేట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను। అలాగే స్పైసుకు తగినంత కారం లేదా 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే కొంచెం కరివేపాకును కూడా పక్కన పెట్టుకొని మిగిలిన కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను। అలాగే ఫ్రెండ్స్ ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవని 1 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి, ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది। ఈ విధంగా ఒకసారి లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసుకొని లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి। మరీ మెత్తగా కాదు, మరీ పొడిపొడిగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి, ఇలా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ కాకరకాయ కారంని మనం సర్వ్ చేసుకుందాము। పక్కన పెట్టుకున్నటువంటి కరివేపాకును యాడ్ చేస్తున్నాను, అలాగే పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే రైస్తో కానీ ఏదైనా టిఫిన్స్తో కానీ చాలా బాగుంటుంది। ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి। ఇంకెందుకు ఆలస్యం, ఈ నోరు నుంచేటువంటి ఈ కాకరకాయ కారంని మీరు కూడా ట్రై చేసేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్।